15th ఆగస్టు రోజు బ్రిటిష్ సామ్రాజ్యం అంతం జరిగి భారతదేశానికి స్వతంత్రం వచ్చి స్వతంత్ర భారత జెండాను ఎర్రకోట మీద ఎగిరేసినటువంటి రోజు 15 ఆగస్టు 1947. అది ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లోపల నిజాం స్టేట్ లోపల చేయడానికి వీలు కాలేదు. ఎందుకంటే నిజాం ఇంకా అప్పటికి కూడా ఏంటంటే ఇంకా విలీనాన్నైనా ఒప్పలేదు. అయితే ఇక్కడ ఈ రోజు ఏంటంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ జరుగుతుంది. విమోచన దినం అనుగోలు, విలీన దినం అనుగోలు, స్వతంత్ర దినం అనుగోలు, దేశ సమైక్యతా దినం అనుగోలు, సమగ్రతా దినం అనేది రకరకాల రాజకీయ చర్చలు ఇక్కడ జరుగుతున్నాయి. తెలంగాణ లోపల రెండు ఉద్యమాలు జరిగినాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రామానంద తీర్థ, పివి నరసింహారావు ఇంకా వగేరా వగేరా నాయకుల ఆధ్వర్యంలో కూడా బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశానికి స్వతంత్రం రావాలి, మాకు కూడా స్వతంత్రం రావాలన్నటువంటి పోరాటం ఒకటి జరిగింది హైదరాబాద్ స్టేట్ తెలంగాణ లోపల. ఇంకొక పోరాటం ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వము బద్ద మెల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, అనబేరి ప్రభాకర్ రావు ఇటువంటి వారి నాయకత్వం లోపల నిజాం వ్యతిరేకంగా స్వాయుధ పోరాటం ఇక్కడ జరిగింది. సో రెండు పోరాటాలు జరిగినాయి. ఇక్కడ జరిగిన తర్వాత ఆగస్టు 15 నాడు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా స్వతంత్రం రాలేదు కాబట్టి మా స్వతంత్రం ఎందుకు అవుతుంది అని అన్నప్పుడు అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి నాయకత్వంలో కూడా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆ పర్మిషన్ తోని ఇక్కడికి భారత సేనలు ఇక్కడికి వచ్చేసిన తర్వాత వెంటనే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ లో ఉన్నటువంటి నిజాం వెంటనే ఒప్పుకొని ఆయన తుపాకి కింద పడేసేసి అధికారాన్ని కింద పడేసేసి చేతుల పెన్ను పట్టుకొని పెన్నుతోని విలీనానికి సంతకం చేసి పడేసేసి సంతకం చేసిన తర్వాత తెలంగాణ ఏమైపోయింది అప్పుడు స్వతంత్ర భారతం లోపల ఒక భాగం అయిపోయి వెంటనే ఇక్కడ జాతీయ జెండాను తెలంగాణ లోపల ఎగిరేసి మాకు స్వతంత్రం వచ్చింది అని చెప్పి వారు పందరు. అంటే ఏది 17 సెప్టెంబర్ రోజు మరి ఏమందా, మరి విమోచన అందామా, విలీనం అందామా, స్వతంత్రం అందామా? స్వతంత్ర భారతదేశం సమగ్రతలో జరిగిపోయింది కాబట్టి జాతీయ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీలో జరిగిపోయింది కాబట్టి సమగ్రతను అందామా? చాలా బ్రాడ్ బేస్డ్ అయినటువంటి ఒక దీన్ని చరిత్రాత్మకమైనటువంటి ఈ దినాన్ని మీరు చిన్న చిన్న పదాలతో కన్ఫ్యూజ్ చేద్దని చెప్పి నేను అంటున్నా. ఈరోజు ఏమంటున్నది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తామంటారు? 17 సెప్టెంబర్ను చేయరి, ఆహ్వానిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తానంటుంది, ఏ స్వాగతిస్తాం, చేయాలి, పెద్ద ఎత్తున చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తానంటుంది, ఏ చేయాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మొన్నటి వరకు దీని మీద అవగాహన కొంచెం అటు ఇటుగా ఆలోచించినటువంటి ఎంఐఎం పార్టీ అధినాయకుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా నేను 16 కానీ 17 కానీ తిరంగా యాత్ర చేస్తానంటుండు. ఎస్, స్వాగతించాలి మనం దాన్ని. నేనైతే అసదుద్దీన్ ఓవైసీ గారిని అభినందిస్తున్నాను. నేను ఇన్ని రోజులు చూసినా ఎవరైనా అభినందిస్తారేమో అని చెప్పి ఎవరు అభినందిస్తలేరు. అవసరమైనకుంటే మేము హైదరాబాద్ పర్సనల్గా పోయి కలిసైనా కానీ అభినందనలు చెప్పొస్తాం. వారు ఉన్నారు హైదరాబాద్లో అని అంటే ఈ